హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకతను రాత్రిపూట ఈ వీడియోని రికార్డ్ చేశాడు. అతను రాత్రి భోంచేసిన తర్వాత సరదాగా బయటికి చూస్తున్నప్పుడు అతనికి డౌట్ఫుల్గా ఏవో కొన్ని వింత క్రీచర్స్ కనిపించాయి. వెంటనే అతని ఫోన్ని తీసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు అతని ఫోన్లో ఇది రికార్డ్ అయింది. వీడియోలో రెండు ఆకారాలు కనిపిస్తున్నాయి. రెండు కూడా ట్రాన్స్పరెంట్గానే ఉన్నాయి. ఒకటైతే మనిషిలాగే కనిపిస్తోంది, కానీ ఇంకోటి నాలుగు కాళ్ల మీద నడుస్తోంది. అది చూడ్డానికి ఒక చింపాంజీలాగా కనిపిస్తోంది, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ రెండు క్రీచర్స్ పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. ఇవి నెగిటివ్ ఎనర్జీస్ అని చాలామంది అనుకుంటున్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ముగ్గురు అమ్మాయిలు పార్టీ ముగించుకుని రాత్రిపూట ఇంటికెళ్తున్నప్పుడు వాళ్ల కారులో ఒక భయానకమైన విజువల్ వీడియోలో క్యాప్చర్ అయింది. వాళ్ళు సరదాగా ఒకరినొకరు ఆట పట్టించుకుని వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు వాళ్ల వీడియో కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది. ఫస్ట్ టైం చూసినప్పుడు పెద్దగా క్లియర్గా కనిపించదు. ఇంకోసారి ఫోకస్ చేసి క్లియర్గా చూద్దాం. ఒక అమ్మాయి వెనకాల ఒక ఆకారం కూర్చునుంది. అది చూడ్డానికి మనిషిలాగే ఉన్నప్పటికీ దాని ఫేస్లో మనిషి లక్షణాలు ఏవీ లేవు. స్కిన్ మొత్తం తెల్లగా పేల్ కలర్లో ఉంది. అంతేకాకుండా అది బ్లాక్ ఎనర్జీ అని చాలా క్లియర్గా చెప్పచ్చు. ఇది ఖచ్చితంగా ఏదో ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీనే. కొంతమందికి ఒక అడవిలో ఒక వింత క్రీచర్ కనిపిస్తూ వచ్చింది. చాలామంది దాని గురించి మాట్లాడుకోవడాన్ని విని ఇతను అక్కడికి వెళ్ళి చూద్దామని డిసైడ్ అయ్యాడు. ఒక రాత్రి ఆ ఫారెస్ట్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో తిరుగుతున్న క్రీచర్ని ఇతను డైరెక్ట్గా చూశాడు. వీడియోలు కూడా అతను క్యాప్చర్ చేయగలిగాడు. అది చూడడానికి ఎలా కనిపిస్తుందో మీరే చూడండి. ఇది చూడ్డానికైతే రేక్లాగా కనిపిస్తోంది, కానీ చాలామంది ఇది స్కిన్ వాకర్ ఏమో అనుకుంటున్నారు. ఇంకోసారి ఫోకస్ చేసి దాని ఫేషియల్ ఫీచర్స్ని చూద్దాం. ఇది నాకైతే రేక్లాగే కనిపిస్తోంది, కానీ చాలామంది ఇది స్కిన్ వాకరే అంటున్నారు. దీని గురించి మీకేమనిపిస్తుంది? ఇది రేకా లేదంటే స్కిన్ వాకరా లేదా వేరేమైనానా? మీ అందరికీ తెలిసినట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారెస్ట్ మొత్తం సీసీటీవీ కెమెరాల్ని సెట్ చేస్తారు, ఎందుకంటే అక్కడ ఎవరైనా హంటర్స్ వస్తారేమో అని లేదా ఏవైనా జంతువులు మిస్సింగ్ అవుతాయేమో అని. ఇలాంటి కారణాల కోసం వాళ్ళు కెమెరాస్ని అక్కడక్కడా సెట్ చేస్తారు. అలాంటి ఒక కెమెరాలో ఈ ఫోటో క్యాప్చర్ అయింది. కానీ దీంట్లో క్యాప్చర్ అయింది జంతువు కాదు, మనిషిలాగా కనిపించే ఒక స్కిన్ వాకర్. వ్యూలో చాలా క్లియర్గా ఒక చిన్న పాప కనిపిస్తోంది. ఆ పాప ఒక చెట్టు పక్కన నుంచుని కెమెరా వైపే చూస్తోంది. కానీ నా ఫీలింగ్ అయితే అది మనిషిలాగా అనిపించట్లేదు. అది కెమెరాని చూస్తున్న విధానం కూడా చాలా వింతగా ఉంది. అంతేకాకుండా అర్ధరాత్రి పూట ఒక టీనేజర్ అడవిలో ఎందుకుంటుంది? అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతూ ఉంటుంది? అన్లెస్ అంటిల్ అది దయ్యం కాకపోతే. మీరిప్పుడు చూస్తున్న ఇంట్లో కొన్ని నెలల ముందు ఒక ముస్లామే అక్కడ నివసించేది. కానీ కొన్ని నెలల ముందు ఆమె చనిపోయింది. అప్పటినుంచి ఆ చుట్టుపక్కలున్న జనాలు ఆ ఇంట్లో ఏవో విచిత్రమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు. ఆ ఇంట్లో లైట్స్ కూడా వాటికవే ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి. కొన్ని రోజుల ముందు ఆ ఇంటి ముందర ఒకతను ఒక వీడియోని రికార్డ్ చేయగలిగాడు. అతని కార్ డాష్ క్యామ్లో రికార్డ్ అయిన ఈ వీడియోలో అసలు ఏం క్యాప్చర్ అయిందో మనం ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ రెండు దయ్యాలు క్యాప్చర్ అయ్యాయి. ఒకటి ఇంటి లోపల కనిపిస్తోంది, ఇంకో దయ్యాన్ని మీరు ఫోకస్ చేసి చూడండి. అది చూడ్డానికి ఎంత పెద్దగా ఉందో మీకే అర్థమవుతుంది. ఒక చాలా పెద్ద షాడో ఫిగర్ ఫెన్స్ మీద నించునుంది. అది చూడ్డానికి తక్కువ అంటే 15 feet పొడవు ఉన్నట్టుగా అనిపిస్తోంది. అది ఒకే ప్లేస్లో నించుని ఇతని వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక ఫ్యామిలీ కొత్తగా ఒక ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఆ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ని యాజ్ యూజువల్గా సెట్ చేసుకున్నారు. కానీ ప్రతి రాత్రి ఆ ఇంట్లో ఏవో ఒక రకమైన సౌండ్స్ వస్తూ ఉంటాయంట. వాళ్ళ కెమెరా కూడా మోషన్ డిటెక్షన్ మోడ్లో ఆన్ అయిపోతుంది. అంటే ఏవో మూమెంట్స్ ఉన్నాయని నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటుంది. ఒక రాత్రి అయితే వాళ్ళ ఇంట్లో ఏవో సౌండ్స్ వస్తున్నాయని ఆ ఇంట్లో ఉన్నతను చెక్ చేయడానికి వచ్చాడు. అప్పుడే వాళ్ళ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోని చూడండి. అతను లివింగ్ రూమ్లో ఎవరైనా ఉన్నారా అని చూడ్డానికి వచ్చాడు. ఎందుకంటే సౌండ్స్ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. అప్పుడే స్టేర్స్ మీద ఒక మనిషి లాంటి ఆకారం, చూడ్డానికైతే ఒక చిన్న పాపలాగా కనిపిస్తోంది, స్టెప్స్ ఎక్కుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఆ పాపని బాగా క్లోజ్గా గమనిస్తే అది పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉంది. స్టెప్స్ ఎక్కుతూ ఎక్కుతూ ఉన్నట్టుండే అక్కడి నుంచి మాయం కూడా అయిపోయింది. ఆ ఇల్లు హాంటెడ్ అయిందని వాళ్లకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీరే ఆ సిచ్యుయేషన్లో ఉంటే మీరేం చేస్తారు? సాయా అఫీషియల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఆ ప్రాపర్టీలో చాలా దయ్యాలున్నాయంట. ఎవరైతే అక్కడికి వెళ్తారో వాళ్లకు ఏదో ఒక విధమైన దయ్యం కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఒక చాలా డేంజరస్ డీప్ హాంటెడ్ లొకేషన్కి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ వీడియోలో కూడా ఒక దయ్యం ఫిగర్ క్యాప్చర్ అయింది. జంగల్ సారీ దూర్ దూర్ తక్ కోయి బందా బస్టర్డ్ నహీ హై యే క్యా కోయి నిక్లా హై తుమ్హారే. స్టార్టింగ్లో దాని ఆకారం ఒక మనిషిలాగే కనిపించింది. కానీ వస్తూ వస్తూ దానికి చాలా చేతులు కాళ్ళు కనిపించడం స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ వెంటనే అది గాల్లోకి ఎగరడం స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి ఒక్క స్ప్లిట్ సెకండ్లోనే గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఇది జరిగిన కాసేపు తర్వాత వాళ్లకు ఇంకో దయ్యం ఫిగర్ కనిపించింది. అది ఒక పెద్ద మానులో కూర్చుని వీళ్లనే చూస్తూ ఉంది. ఆ ప్రాపర్టీలో ఎక్కువగా దయ్యాలు ఈ చెట్టులోనే ఉంటాయంట. వీళ్ళ కూడా ఆ చెట్టులో ఒక దయ్యం ఫిగర్ కనిపించింది. ఆ ప్రాపర్టీ నిజంగానే చాలా డీప్గా హాంటెడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇన్ని దయ్యాలు ఒకే లొకేషన్లో ఉండడం చాలా రేర్. ఒకవేళ అలా కనిపించాయంటే ఆ లొకేషన్ పూర్తిగా దయ్యాల అడ్డాగా మారిపోయిందనే అర్థం. ఈ వీడియో గురించి మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీరు వీడియోని చూడండి. ఈ వీడియో సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అయింది. ముందుగా ఒకతను వ్యూలోకి వస్తాడు. అతను ఒక ప్లేస్కి వెళ్ళి నించున్న తర్వాత అతను ఒక చాలా స్ట్రేంజ్ రియాక్షన్ని ఇస్తాడు. అదెలాగంటే మళ్ళీనా అనేలాగా. దాని తర్వాత గాల్లో ఎవరినో చూసినట్టు చూస్తూ ఉన్నాడు. దాని వెంటనే ఎవరో అతన్ని అటాక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అతను డిఫెండ్ చేసుకోవడానికి అతను కూడా అటాక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
కానీ కాసేపట్లోనే అతను ఫైట్లో ఓడిపోయాడు. కిందకి పడి ఒక్కసారిగా స్టిఫ్ అయిపోయాడు. అతను లేచిన తర్వాత అందరూ కలిసి అతన్ని అక్కడేం జరిగిందో అని అడిగారు. అప్పుడు అతను ఎవరో ఒక చాలా పెద్ద మనిషి అతన్ని చంపడానికి ట్రై చేశాడని చెప్పాడు. కానీ అక్కడ నిజానికి ఎవ్వరూ లేరు. ఆ చాలా పెద్ద మనిషి అతనికి మాత్రమే కనిపించాడు. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? ఆ పెద్ద మనిషి మనిషి అయితే కాదు, ఖచ్చితంగా ఏదో నెగిటివ్ ఎనర్జీనే. వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.